ఫ్రెండ్స్, గత ఎపిసోడ్లో నేను అడిగిన పొడుపు కథలకి ఆన్సర్స్ ఇప్పుడు చూద్దామా. నంబర్ 1, తెల్లని చొక్కాలు తొడిగిన నల్లని దొరల కోట సీతాఫలం. నంబర్ 2, ముగ్గురు దొరసానులున్న అర ఆముదంకాయ. నంబర్ 3, ఒకే మొలతాడు కట్టుకున్న నూరుగురు అన్నదమ్ములు చీపురు. నంబర్ 4, గాలిగండం ఉన్న నీటి జీవి చేప. పొడుపు కథలకి ఆన్సర్స్ తెలిసాయి కదా, ఇప్పుడు మన ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దామా. వెల్కమ్ టు లైఫ్ ఇస్ ఎవ్రీథింగ్. వండర్ఫుల్ సంగతుల్ని వివరంగా అందించే సెగ్మెంట్ తెలుసుకుందాం రాలో. ఇప్పుడు కొత్త సంగతుల్ని తెలుసుకుందాం. కుంభమేళా భారతదేశంలోని పుణ్యనదులకి ప్రతి 12 సంవత్సరాలకి వచ్చే పుష్కరాల్లో గంగానది పుష్కరాలు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. అందుకే గంగానది పుష్కరాలని కుంభమేళా అంటారు. ఇక్కడ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ కుంభమేళాకి ఓ సైంటిఫిక్ విశేషం ఉంది. అది ఏంటంటే, కుంభమేళా జరిగేటప్పుడు స్పేస్ లో నుండి భూమిని చూస్తే కుంభమేళా మనకి అద్భుతంగా కనిపిస్తుంది. కావాలంటే ఈ ఫొటోస్ చూడండి. అంతరిక్షంలో నీటి మేఘం. భూమిపై జీవరాశి అభివృద్ధి చెందడానికి అతి ముఖ్యమైన కారణం నీరు. ఈ విశాల అంతరిక్షంలో ఏ గ్రహం పైనైనా నీటి జాడ ఉందేమోనని అంతరిక్ష పరిశోధకులు వెతుకుతూనే ఉన్నారు. ఈ క్రమంలో వాళ్లతో పాటు మనందరం కూడా ఆశ్చర్యపోయేలా గొప్ప విషయం తెలిసింది. అదేంటంటే, మన భూమిపై ఉన్న అన్ని నీటి నిల్వలు, అంటే మహాసముద్రాల్లోవి, నదులు, చెరువులు, అన్ని నీళ్లు కలిపి ఉన్నదానికి సుమారు 1,40,00,000,000,000 రెట్లు ఉండే నీటి నిల్వలు కనిపించాయి. అంటే 14 పక్కన 13 సున్నాలన్నమాట. అయితే అవి ఏ గ్రహం పైనో మరే సర్ఫేస్ పైనో లేవు, ఒక మేఘంలా స్పేస్ లో ఉన్నాయి. చాలా మంచి విషయమే కదా. అయితే ఆ మేఘం మన భూమి నుండి 1,000,000,000,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. మరి తేనె అందరికీ ఇష్టమే. ఎంతో కష్టపడి సేకరించిన మకరందాన్ని తేనెటీగలు వాటిలో జరిగే ఒక రసాయన క్రియ ద్వారా తేనెగా మారుస్తాయి. మరి అవి ఎంత తేనెని తయారు చేస్తాయో తెలుసా? ఒక తేనెటీగల గుంపు మొత్తం కలిసి 1 సంవత్సరంలో దాదాపు 100 కేజీల తేనెని తయారు చేయగలుగుతాయి. ఈ ఎపిసోడ్ లో ముందుగా మనం చిన్నారి పాటని చూద్దాం. పాడుబడిన కోట కోట వెనక పేట, పేట వరకు బాట, బాట పక్క తోట, తోటలోన మోట, మోట కోసం రాట, రాట తిరుగు చోట రాగాల పాట, పాట పాడు నోట పంచదార ఊట, ఈ పూట నీ నోట వినిపించు ఓ పాట, చిన్నారి నీ నోట రావాలి ఓ పాట. తర్వాత మనం పూల చెండు అనే పాటని చూద్దాం. బాలల్లారా పాపల్లారా తెండు తెండు పూల చెండు, ఏమి పూలు? మల్లె పూలు. ఏమి మల్లె? గుండు మల్లె. ఏమి గుండు? ముగ్గు గుండు. ఏమి ముగ్గు? పిండి ముగ్గు. ఏమి పిండి? జొన్న పిండి. ఏమి జొన్న? పచ్చ జొన్న. ఏమి పచ్చ? ఆకు పచ్చ. ఏమి ఆకు? మామిడాకు. ఏమి మామ? మేనమామ. కాదు కాదు, చందమామ. ఇప్పుడు మనం నా పలక అనే పాటని చూద్దాం. పలకమ్మ పలక ఓహోన పలక, ముద్దు ముద్దు పలక మురిపాల పలక, నల్ల నల్ల పలక నా జూపు పలక, తెల్ల చకల పలక తేలికైన పలక, పలకా బల్బం పట్టుకొని చకచకా బడికి వచ్చేస్తా, ఈ రాసేస్తా చక్కగా బొమ్మలు గీసేస్తా. ఇప్పుడు మనం కొన్ని కొత్త పదాలని తెలుసుకుందాం. అవి యజ్ఞీయము, అనావిల, ఉరరీకృతము, యంజానుడు. యజ్ఞీయం. యజ్ఞీయము అంటే ఆపేక్ష. ఈ పదానికే శ్వేతవల్కము అని, అక్కర అనే అర్థాలు కూడా ఉన్నాయి. అనావిల. అనావిల అంటే స్వచ్ఛమైన అని అర్థం. దీనినే శుభ్రమైన, పవిత్రమైన అనే అర్థంలో కూడా వాడతారు.
ఉరరీకృతము. ఉరరీకృతము అంటే సమ్మతింపబడినది, దీనికే విరివి చేయబడినది అనే అర్థం కూడా ఉంది. యంజానుడు, యంజానుడు అంటే సారథి. ఈ పదానికే చోదకుడు, నిషంగది అనే అర్థాలు కూడా ఉన్నాయి. యుగానికో జ్ఞానం కాదు, యుగ యుగాలకి ఒకటే జ్ఞానం, కలియుగం. అంతమైతే దేవాదిదేవ విశ్వప్రదాత జ్ఞానదాయక యుగకారక ఈ యుగాంతానికి అసలు కారకుడెవరు? కాలచక్రం నిరంతరమా? ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం. ఇప్పుడిక పొడుపు కథల సమయం. నంబర్ 1, పిడికెడంత పిండిని 10 మంది కూడా తినలేరు, ఏమిటది? నంబర్ 2, అమ్మ పడుకుంది, బిడ్డ పారాడుతుంది, ఎవరది? నంబర్ 3, చెట్టుకు పుట్టని కాయ, కరకరలాడే కాయ, ఏమిటది? నంబర్ 4, అడవిలో పుట్టాను, మేదరింట్లో పెరిగాను, వంటి నిండా గాయాలు, కడుపు నిండా రాగాలు, ఎవరు నేను? ఈ పొడుపు కథలకి మీకు ఆన్సర్స్ తెలిస్తే వెంటనే కామెంట్ చేయండి, తెలియకపోతే నో ప్రాబ్లం, నెక్స్ట్ ఎపిసోడ్లో నేనే చెప్తాను. మరికొన్ని విశేషాలతో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఉంటాను, హ్యావ్ ఎ నైస్ డే.